గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా కోట్లకు పడగలెత్తింది. రాజధాని జిల్లా ప్రకటించిన తర్వాత భూములకే కాదు మట్టికి డిమాండ్ పెరిగింది. అసైన్ భూములు, ఫారెస్ట్ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ 100 కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అవలీలగా తవ్వేశారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి రావెల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందుతుండటంతో భూ అక్రమాలు ఆగడం లేదన్నారు. మంత్రి పత్తిపాటికి ఫిర్యాదు చేసినా అక్రమాలు ఆగడం లేదని ఆరోపించారు. గుంటూరు రూరల్ మండలం ఓబుల్నాయనుపాలెంలో అక్రమంగా మట్టి క్వారీలు కొనసాగుతున్నాయి. ఆ గ్రామం సమీపంలోనే 3 ప్రాంతాల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఏ స్థాయిలో అంటే బహిరంగ మార్కెట్లో సుమారు 100 కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని 7 కాలంలో తరలించారు. అసైన్డ్ భూములు, ఆ పక్కనే ఉన్న ఫారెస్ట్ భూముల్లో రేయింబవళ్లు భారీ ప్రొక్లైన్లతో తవ్వి పెద్ద పెద్ద టిప్పర్లతో తరలిస్తున్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి రోజుకు 300 టిప్పర్లతో మట్టి తరలిపోతోంది. ఏపీ రాజధాని గుంటూరు జిల్లాలో ప్రకటించిన తర్వాత నిర్మాణాలు భారీగా పెరిగాయి. దీంతో సిమెంట్, స్టీల్, ఇసుకతో పాటు మట్టి అవసరం కూడా అసాధారణంగా పెరిగింది. రాజకీయ నాయకులే మట్టి మాఫియా అవతారమెత్తి క్వారీలను వెతికి వెతికి మరీ తవ్వకాలు ప్రారంభించారు. అడుగుతుంటే మేమంతా పర్మిషన్లు ఉండి మేము చేసుకున్నాం చెప్పి అంటున్నారండి. మాకేమో దీని గురించి చెప్పట్లేదు, వాళ్ళ ఇష్టం వచ్చి తీసేసుకున్నారు. ఈ సంవత్సరం పైన జరుగుతూనే ఉందండి. ఇవన్నీ వాళ్ళు సొంత అని అంటున్నారు, మాకేమో పెద్దగా ఏమి అవగాహన లేదు. జరుగుతున్నాయి, ఉదయం పూటే దానికి పొద్దున పూట సాయంత్రం పూట ఏం లేదు. ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, అప్పుడు కూడా ఆపడం జరిగింది. అదేమంటే రోడ్డుకి తోలుతున్నాం అన్నారు, దాని ముసుగులో అక్రమాలు జరుగుతూనే ఉండే వేరే ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. అదేవిధంగా ఇది కూడా మరి మైనింగ్ చేశారు, ఇది మేము పర్మిషన్ తెచ్చుకున్నాం అంటున్నారు, దాన్ని అరికట్టాలా. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండేదని మేము ఆగాము. ఆయన మీద కూడా చెప్తున్నారు, ఆయన కూడా తెలుసు అన్నట్టుగా, ఆయనకేం తెలియదు. ఇప్పుడు దీన్ని అరికట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓబుల్నాయిని పాలెంలో 2వ క్వారీలో కాస్త విలువైన గ్రావెల్ టిప్పర్ 12,500 పొలుగుతోంది. 100 లారీల గ్రావెల్ తరలిపోతున్న అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తోంది. మైనింగ్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని అటువైపు కన్నెత్తి చూడరు. ప్రతి నెలా లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ మట్టి మాఫియాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేనే స్వయంగా మైనింగ్ ఏడీకి మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటే మట్టి మాఫియా ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. గుంటలు తోముకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరి ఇది ఊరు పక్కన మరి ఏదన్నా రేపు పొద్దున ఏదన్నా పిల్లలు బళ్ళు ఇటు ఏదైనా ఆటకబాటకు వచ్చిన సరే ఇలాంటి చోట జరిగినాయి, మొత్తం పిల్లలు వచ్చి పడతాం చనిపోవడం జరుగుతుంది. ఈ ఇలాంటి గుంటల్లో కొంచెం గవర్నమెంట్ వారు కొంచెం చర్య తీసుకుని ఇలాంటివి రాపితే ఊరు ప్రజలు కానీ పిల్లలు కానీ అంతా సౌక్యంగా సక్రంగా ఉంటారని చెప్పని మేము భావిస్తున్నాం. ఏదో మైనింగ్ పర్మిషన్ తీసుకొని తీసుకేస్తున్నారని తెలిసింది, ఎవరైంది కూడా మాకు తెలియదు సరిగా. మరి ల్యాండ్ రోడ్లు మరి అమ్ముకున్నారేమో, ఇటు కొనుక్కున్నారేమో, మైనింగ్ తెచ్చుకున్నారేమో, మరి మాకైతే మాత్రం పూర్తి ఇంప్రూవ్మెంట్ తెలియదు. పబ్లిక్ అని చేస్తున్నారు కనుక ఇది అనఫిషియల్గా అయితే అట్లా చేయడానికి వీల్లేదు కదా, ఇది అఫీషియల్గా చేస్తున్నారని మా ఉద్దేశం. మరి అది అనఫిషియల్ అఫీషియల్ అనేది మైనింగ్ డిపార్ట్మెంట్ తెలియపరచాలి మాకు. అంతకుముందు ఆపారు, ఒక 15-20 రోజులు జరుగుతుంది, ఎక్కడైనా సంవత్సరం దండుతుంది. ఎక్కడ ఏది జరిగినా కూడా ఏది మాట్లాడినా కూడా ఆఫీసర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు వచ్చి చూసి వెళ్తాం ఏమి జరుగుతున్నప్పుడు అఫీషియల్ అనుకుంటాం కదా. ఓబుల్నాయనిపాలెంలో 3వ క్వారీ 4 ఏళ్ల క్రితమే తవ్వారు. అంతో ఎంతో మిగిలిన మట్టిని ఇప్పుడు తవ్వుతున్నారు. ఈ క్వారీలో భారీగా గోతులు ఉండటంతో పెద్ద ఎత్తున నీరొచ్చి చేరింది. ఈ నీటిని కూడా మట్టి మాఫియా అమ్ముకుంటోంది. సమీపంలోని పొలాలు నీరు లేక ఎండిపోతున్న పరిస్థితుల్లో రైతులు క్వారీలో నిలిచిపోయిన నీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఎకరాకు 1,000 రూపాయలిచ్చి నీటిని తమ పొలాలకు తీసుకుంటున్నారు. ఒకవైపు మట్టి అమ్ముకుని 1,000,000 రూపాయలు దండుకుంటూ, మరోవైపు క్వారీలో చేరిన నీటిని కూడా ఉచితంగా ఇవ్వకుండా తమ అబ్బసొత్తుల అమ్ముకుంటున్నారు. అంటే మట్టి మాఫియాకు డబల్ ధమాకా అన్నమాట. ఓబుల్నాయనిపాలెంలో అక్రమ మట్టి క్వారీలను ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు స్వయంగా తనిఖీ చేశారు. అధికార పార్టీలో ఉండి తానేమీ చేయలేకపోతున్నానని వాపోయారు. అవినీతి మితిమీరిపోయిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు చెడ్డపేరు రాకూడదని తాను స్వయంగా తనిఖీ చేశానంటున్నారాయన. అసలు ఏం జరుగుతుందో ఏమిటని చెప్పేసి ఈరోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసి చాలా ఆశ్చర్యపోయాను. పట్టపగలు కళ్ళు కప్పి ప్రజాప్రతినిధులు కూడా తెలియకుండా నా పేరు కూడా చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ని వెంటనే తక్షణమే
ఆపివేయాలి, సంబంధిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించి కఠినంగా శిక్షించాలి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శ్రీనివాస్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అతనికి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, చెప్పినప్పటికి కూడా పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా ఆపకుండా ఈ విధంగా విచ్చలవిడిగా పట్టపగలే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మట్టిని తరలించడం అనేది చాలా అన్యాయం. ఇది మా ప్రభుత్వానికి మా పార్టీకి కూడా తీరని మచ్చ. మట్టి మాఫియా కీలక సూత్రధారి అశోక్, మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరుడనే ఆరోపణలున్నాయి. మట్టి మాఫియాపై మంత్రి పుల్లారావుకు చెప్పినా పట్టించుకోలేదని రావెల కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.